ఎన్నికల హామీ అమలులో భాగంగా కులగణనకు రోడ్ మ్యాప్ రెడీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. నవంబర్ 6 నుంచి కులగణన సర్వే మొదలు కానుంది. కులగణన సర్వే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదే విషయంపై ఇవాళ గాంధీ భవన్లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ప్రత్యేకంగా సమావేశం జరగనుంది. మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, డిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ల చైర్మన్లు హాజరు కానున్నారు. కులగణనపై నేతల అభిప్రాయాలు తీసుకుని ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. గాంధీ భవన్ మీటింగ్ లో కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కులగణన ఎలా చేయబోతున్నారు, ఉద్దేశం ఏంటి అనే అంశాలన్నింటినీ పార్టీ నాయకులకు వివరించనున్నారు. డిప్యూటీ సీఎం బట్టి కూడా కులగణనపై క్లారిటీ ఇవ్వనున్నారు. ఇప్పటికే కులగణనకు సంబంధించిన ప్రోఫార్మా రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల హామీ అమలులో భాగంగా కులగణనకు రోడ్ మ్యాప్ రెడీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. నవంబర్ 6 నుంచి కులగణన సర్వే మొదలు కానుంది. కులగణన సర్వే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదే విషయంపై ఇవాళ గాంధీ భవన్లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ప్రత్యేకంగా సమావేశం జరగనుంది. మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, డిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ల చైర్మన్లు హాజరు కానున్నారు. కులగణనపై నేతల అభిప్రాయాలు తీసుకుని ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. గాంధీ భవన్ మీటింగ్ లో కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కులగణన ఎలా చేయబోతున్నారు, ఉద్దేశం ఏంటి అనే అంశాలన్నింటినీ పార్టీ నాయకులకు వివరించనున్నారు. డిప్యూటీ సీఎం బట్టి కూడా కులగణనపై క్లారిటీ ఇవ్వనున్నారు. ఇప్పటికే కులగణనకు సంబంధించిన ప్రోఫార్మా రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల హామీ అమలులో భాగంగా కులగణనకు రోడ్ మ్యాప్ రెడీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. నవంబర్ 6 నుంచి కులగణన సర్వే మొదలు కానుంది. కులగణన సర్వే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తోంది కాంగ్రెస్. ఇదే విషయంపై ఇవాళ గాంధీ భవన్లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ అధ్యక్షన ప్రత్యేకంగా సమావేశం జరగనుంది. మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, డిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ల చైర్మన్లు హాజరు కానున్నారు. కులగణనపై నేతల అభిప్రాయాలు తీసుకుని ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. గాంధీ భవన్ మీటింగ్ లో కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కులగణన ఎలా చేయబోతున్నారు, ఉద్దేశం ఏంటి అనే అంశాలన్నింటినీ పార్టీ నాయకులకు వివరించనున్నారు. డిప్యూటీ సీఎం బట్టి కూడా కులగణనపై క్లారిటీ ఇవ్వనున్నారు. ఇప్పటికే కులగణనకు సంబంధించిన ప్రోఫార్మా రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ఇప్పటికే శాంపిల్గా కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ గణన జరిగిన సందర్భంలో బీసీ కులగణన పైన చెప్పిన ఈరోజు గాంధీ భవన్లో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటిది, ఈ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించినటువంటి అంశంగా మేము భావిస్తూ ఈరోజు అందరి సూచనలు చదవాలి తీసుకొని ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులతోటి మన సంఘాలతో కూడా చర్చ జరిపి వచ్చిన సూచనలు తీసుకొని ఈ కులగణన జరుగుతుంది. తద్వారా వారందరూ కూడా న్యాయం జరిగేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొడుకుని ఈ ప్రభుత్వం పొందడం సందర్భంగా తెలియజేస్తూ ప్రధానంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం.